హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే మాహేశ్వరీ నమోస్తుతే శ్రీమాత్రే నమః. ఇంతవరకు వంటలు, పంచాంగం లాంటి విశేషమైనవి చూసాము. ఈరోజు ప్రత్యేకంగా ఒక దేవాలయ విశేషాన్ని, దాని యొక్క విశిష్టతని చూద్దాం. మీరు చూస్తున్న ఈ ఆంజనేయ స్వామి పురాతన కాలము నాటి ఒక దేవాలయంలో అతి వైభవంగా ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి. ఆ స్వామి దేవాలయంలో దేవతామూర్తులు అనేక మంది ఉన్నారు. వారిలో అమ్మవారు, అయ్యవారు, శివుడు, పార్వతి కూడా ఉన్నారు. వారిరువురికి కూడా నిత్యార్చనలు, నిత్యాభిషేకాలు, నిత్య పూజలు నిర్వర్తిస్తూ అనేక వత్సరాలుగా విష్ణు శర్మ గారి యొక్క మహాభక్తుడు ఆ దేవాలయంలో అమ్మవారి, అయ్యవారి సేవలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వారు అమ్మవారిని ప్రతిరోజు కూడా వస్త్రధారణ, అలంకరణ, సేవలు, అభిషేకాలు, పూజలు నిర్వర్తించి దేవాలయానికి విశిష్టతను చేకూర్చారు. వారి సేవలు భగవంతుడు తరిస్తూ, వారిని తరింపజేస్తూ స్వామివారు, అయ్యవారు అయిన పరమేశ్వరుడు, తర్వాత లక్ష్మీనారాయణుడు, అలే అల్వేల్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వాములు, దుర్గా, లలిత అమ్మవార్లందరూ కూడా విశేషంగా పూజింపబడుతూ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కష్ట నష్టాలు తీరుస్తూ, వారి ఆ శుభాశీస్సులు అందజేస్తూ ప్రజలను తరింపజేస్తూ ఉన్నారు. ఈ దేవాలయం తెలంగాణలో మెదక్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా విశేషమైన అలంకరణలు ఉంటాయి. అమ్మవారికి, అయ్యవారికి అభిషేకాలు నిర్వర్తిస్తూ నంది దగ్గర నుంచి పరమేశ్వరుని ఆధీనంలో ఉండే సర్పం వరకు మొత్తం అన్నింటికి కూడా అలంకరణలు, అభిషేకాలు, విచిత్ర వేషధారణలు, ఏ రోజుకి ఆ తగ్గట్టుగా అలంకరణలు, ఏ రోజుకి తగ్గట్టుగా ఆ రోజు అర్చనలు, అభిషేకాలు నిర్వర్తిస్తూ ఇలా సీతారామస్వాములు, అలాగే అల్వేల్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వారి సమయాలను బట్టి, వారి వారి వారాలను బట్టి వారికి అభిషేకాలు, అర్చనలు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో కోరిన కోరికలు వెంటనే ఈడేరుతాయట, అక్కడ చుట్టుపక్కల ఉండే భక్తుల యొక్క నమ్మకం. ఈ దేవాలయాన్ని దర్శించిన మాత్రాన సకల సౌభాగ్యాలు కలుగుతాయట. ఈ దేవతామూర్తులను చూస్తేనే పాపం పోతుంది. ఈ దేవతామూర్తులను ఇంత అద్భుతంగా, ఇంత చక్కగా తీర్చిదిద్దుతారు. రాతిని నాటిని చేసిన రాముడిలా ఆ రాతి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి వాటి అలంకరణతో దైవత్వాన్ని నింపి భక్తుల ద్వారా లేదా సాటి కష్టకుల ద్వారా అభిషేకాలు చేస్తూ ఇలా విశేషంగా భజనలు నిర్వర్తిస్తూ భక్తులలో భక్తిభావాన్ని ప్రేరేపించి భక్తి నిండుకునేలా చేసి వారి భక్తితో భగవంతుడిని ఏ సమయంలో వెళ్తే భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడు, ఏ సమయంలో వెళ్తే భగవంతుడిని ఎంత అందంగా చూడొచ్చు, భగవంతుడు అంటేనే అందమైన సృష్టిలో ఉండే అందమైన రూపం, బహు ప్రీతికరమైన రూపాలు చూసారా. అమ్మవారి చీర అలంకరణ, అక్కడ అయ్యవారి యొక్క ధనాలంకరణ చెప్పటానికి కూడా నోరు రావట్లేదు, అంత చక్కగా ఉన్నాయి. మూర్తులు చూస్తేనే తప్పకుండా భగవంతుడిని స్మరించాలి, తప్పకుండా భగవద్ దర్శనం చేయాలి, తప్పకుండా భగవంతుడికి స్తోత్ర పారాయణ చేయాలి. వారి మాటల్లో వింటే వారు చేసే మంత్రోచ్చారణ ఏమి కూడా చేస్తే బాగున్నాయి అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటుంది. ఇలా భగవంతుణ్ణి నమ్ముకొని ఒక
వేదవిధుడైన పురోహితుడు పంతులు గారు పండితుడు వారు భగవన్ నామస్మరణలో జీవితాన్ని గడుపుతూ భక్తుల ద్వారా శరన్నవరాత్ర కాలంలో ఏ రోజుకి తగ్గట్టుగా ఆ రోజు అమ్మవారు అలంకరణ చేస్తూ భక్తులకే విశేషంగా పూజలు చేయిస్తూ భక్తులను భక్తిభావంలో జీవితం గడిచేలా భక్తితో మోక్షాన్ని పొందేలా భక్తి ద్వారానే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అనే నమ్మకాన్ని కలిగించేలా విశేషంగా ఎలా చేస్తే భక్తులు భగవంతుడిని చేరుకుంటారు భగవంతుడి మీద ధ్యానం ఉంచుతారని ఈ శరన్నవరాత్రిలో ఈ అద్భుతమైన ఈ అందమైన విగ్రహాన్ని అనగా బొమ్మను అంటామండి మనం ఇది ప్రాణప్రతిష్ఠ చేసి 9 రోజులు 10 రోజులు లేదా 18 అలా ఉంచుతారండి ఇది ఏంటంటే మట్టితో చేసిన విగ్రహం కావున దీన్ని విగ్రహంగా అనడానికి కూడా కాదు కానీ అమ్మవారి రూపు చూస్తే విగ్రహం అన్నాలో బొమ్మ అన్నాలో ప్రతిమ అన్నాలో ఏమన్నాలో కూడా తెలియట్లేదండి అంత అద్భుతంగా ఉంది అమ్మవారికి ఏ రోజుకు ఆ రోజు తగ్గట్టుగా ఈ రోజుకు కావలసిన రంగు ఆ రోజు అలంకరణ చేస్తూ విశేషంగా పూజలు చేస్తూ ఆంజనేయ స్వామిని నమ్ముకొని అమ్మవారిని నమ్ముకొని చేస్తున్న విశేషమైన పూజలు ఈ దేవాలయంలో ఉంటాయండి అలాగే సర్పాన్ని కూడా ప్రతిష్ఠించి కాలసర్ప దోషాల నివృత్తికి రాహుకేతు దోష పరిహారానికి ఈ విగ్రహాలపై అభిషేకాలు చేయిస్తూ ఉంటారు అలాగే వివాహం కోరుకునే వారికి వివాహం కోసం శ్రీరామచంద్రుడు వివాహం కావలసిన వారికి వివాహం జరగడానికి అల్వేల్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు కూడా కొలువై ఉన్న ఈ దేవస్థానాన్ని ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే సకల పాపాలు పోతాయి ఇలా ఈ శ్రీచక్రార్చన కూడా చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రజలకు అందేలా విశ్వ ప్రయత్నం చేస్తూ ఈ అమ్మవారిని ఈ దసరా నవరాత్రుల్లో ఇలా నెలకొల్పి ఈ అమ్మవారి యొక్క అలంకరణల ద్వారా భక్తుల్లో భక్తిని పెంచి ఇలా చూశారా అమ్మవారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు అమ్మవారిని చూస్తేనే పాపాలన్నీ పోతాయి అలా వీరు నందిల అంటే భగవంతుడి దగ్గర ఉండే పరమశివుడి దగ్గర ఉండే నందిల నిత్య సేవలు చేస్తూ ఉన్నారు ఈ అమ్మవారిని అయ్యవారిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని పాపాలు తొలగించుకోగలరు అవకాశం ఉంటే ప్రయత్నించండి లేని పక్షంలో ఇలా చూడండి అంటే ఈ వీడియోను చూసి త్వరించండి అని నా ఉద్దేశం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి దైవ దర్శన భాగ్యాన్ని మీ మిత్రులకు అభిమానులకు అందజేయండి వీడియో చూస్తూ ఒక మంచి కామెంట్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోలు మొట్టమొదట మీకే అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్